కన్నుగీటి తెచ్చుకున్న పాపులారిటీతో అటు టాలీవుడ్ ఇటు కాలీవుడ్ లో ఛాన్సులు పట్టేయలేని ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తనకు కాలీవుడ్ స్టార్ ధనుష్ అంటే విపరీతమైన ఇష్టం అంటూ అసలు విషయం చెప్పింది. అంతేకాదు, ధనుష్ అంటే పిచ్చి అని, ఆయన పక్కన నటించాలనే కోరిక తనలో బలంగా ఉందని, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. చెప్పడమే కాదు, ధనుష్ లేటెస్ట్ అండ్ హాటెస్ట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. వరదరాజ్ మన్నార్ కేజీఎఫ్ ఫిలిం సెన్సేషన్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ సలార్. కరోనా ఫస్ట్ వేవ్ ముందు నుంచే బస్ చేస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ అప్డేట్ వదిలారు మేకర్స్. ఈ సినిమాలో విలన్గా చేస్తోంది మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ అని అంటూ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు, ఈయనకు సంబంధించిన ఓ స్పెషల్ ఇమేజ్ను డార్లింగ్ ఫ్యాన్స్ కోసం షేర్ చేశారు మూవీ మేకర్స్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం లారెన్స్తో పాటు రాధిక వడివేలుపై రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అప్కమింగ్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్. టైగర్ సిరీస్లో తెరకెక్కుతోన్న టైగర్ 3 సినిమా నెక్స్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అవుతుందని, ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ఈద్కి రిలీజ్ కానుందని వెల్లడించారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తమిళ రీమేక్ మూవీ ఓరి దేవుడా. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ దేవుడిగా గెస్ట్ రోల్లో నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏజెంట్ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో విలన్ గెటప్ ను రివీల్ చేస్తూ ప్రీ లుక్ ని షేర్ చేశారు. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంలో క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఆండ్రియాయిడ్ కుంజప్పన్ సినిమాను మోహన్ బాబు లీడ్ రోల్లో రీమేక్ చేస్తున్నారు విష్ణు. ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి అగ్ని నక్షత్రం సినిమాలో నటిస్తున్నారు మోహన్ బాబు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అక్టోబర్15 రిలీజ్ అయిన కన్నడ సెన్సేషన్ కాంతార మూవీ రిలీజ్ అయిన ఒక్కరోజే బ్రేక్ ఈవెన్ ను టచ్ చేసిందట. పెట్టిన పెట్టుబడిని కమాయించేశారట. ఓవరాల్గా తెలుగు 2 states లో 4 crore గ్రాస్ ని వసూలు చేసి టాలీవుడ్లో నయా రికార్డ్ క్రియేట్ చేసిందట ఈ తెలుగు కాంతార. ఇక 15 days క్రితం సెప్టెంబర్ 30th కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా 200 crore క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 16 crore బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ను రాబట్టడం వండర్ అని అంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. చిరు గరికపాటి వివాదంపై మంచు విష్ణు స్పందించారు. చిరుకు మద్దతిస్తూ మాట్లాడి అందరినీ షాక్ చేశారు. అలాయ్ బలాయ్లో కరెక్ట్గా ఏం జరిగిందో తెలియదంటూనే చిరు లాంటి లెజెండ్తో ఫోటోలు తీసుకోవడం అభిమానులకు గోల్డెన్ అవకాశం అన్నారు విష్ణు. అలాంటి అవకాశం దొరికింది కాబట్టే వారందరూ చిరుతో ఫోటోలు తీసుకునేందుకు అలా ఎగబడ్డారన్నారు. అలాంటి పెద్ద స్టార్ ఉన్నప్పుడు ఎవరైనా ఎక్సైట్ అవుతారంటూ మాట్లాడారు మంచు విష్ణు.